Rajesh Garu and Subhash Garu, please come on to the stage. Meeru maatladte vinalanukuntunnam. Sing brothers. అందరికీ నమస్కారం అండి. వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. ప్రతిరోజు పండగ అంటే సాయంత్రం చూస్తుంటే రోజుతో పండగే మాకు. రెగ్యులర్గా సాయంత్రం చూడ అంత సరదాగా ఉంటారు. ఈ సినిమా గురించి చెప్పడానికి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. అందరికీ థ్యాంక్స్ మారుతి గారు. థ్యాంక్స్ అండి మారుతి గారు. ఎక్కడున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి పిలిచి ఫస్ట్ డే షూటింగ్ చేసినప్పుడు నేను అజయ్ సింగ్ బ్రదర్స్ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. బేసిక్ మామూలుగా కూడా ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. ఫస్ట్ డే షూటింగ్ అవుతున్నప్పుడు ఒక 20-30 టేకులు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇద్దరం కాళ్ళ చేతులు వణుకుపోతూ మారుతి గారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, సార్ చాలా కష్టంగా ఉంది, సారీ సార్ కొంచెం అని భయం. అంటే ఆల్రెడీ ఒక 5-6 టేకులు అంటేనే కాళ్ళ చేతులు వణుకుపోతే అలాంటిది ఒక 20-30 అవుతూనే ఉన్నాయి. వన్ మోర్ అవుతూ అంటున్నారు కానీ చిన్న భయం వేసింది. వెళ్ళి సార్ మేము తప్పు చేస్తున్నావా సార్ అంటే ఆయన పక్క తీసుకెళ్ళి ఒక నిమిషం ఆగండి అని సమ్ 12:30కి ఇప్పుడు బ్రేక్ ఇచ్చేసారు. ఆయన ఇచ్చి 10:00 నుంచి స్టార్ట్ చేస్తున్నా సీన్. అది పక్క తీసుకెళ్ళి చెప్పారు, డైలాగ్ నీకు సోలోకి ఇచ్చినా చెప్పగలరు రాజేష్, అజయ్కి ఇచ్చినా చెప్పగలరు, కానీ ఇద్దరూ కలిసి డైలాగ్ చెప్తూ బాడీ లాంగ్వేజ్ కూడా దాన్ని సింక్ చేసి కోరియోగ్రాఫ్ ఇది అంటారు దీన్ని. ఇది చాలా కష్టం ఉంది, నాకు కూడా తెలుసు. మీరు సాయంకాలం దాకా చేయండి పర్లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా 2:00 టేక్ ఓకే అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా అక్కడి నుంచి నాదేమో మాట్లాడే విధానం డైలాగ్స్ అని 12 ఫ్రేమ్స్, ఎక్కడికి వెళ్తాను అని ఫాస్ట్గా మాట్లాడతాను. అజయ్ ఏమో చాలా స్లోగా విలన్, ఏమండి రఘురామయ్య గారు అని స్లోగా మాట్లాడతాడు. మా ఇద్దరు సింక్ అయ్యేది కాదు. రోజు మార్నింగ్ 7:00, 8:00 వచ్చిన తర్వాత మారుతి గారు ప్రాక్టీస్ చేస్తారా? చేస్తాం సార్. క్యారమెన్లో కూర్చుని ఇద్దరు డైలాగ్ ప్రాక్టీస్ చేస్తే తేజ్ వచ్చి అని. సో అది ప్రాక్టీస్ చేసి డైలాగ్ బట్టి కొరియోగ్రాఫ్ చేస్తే స్లో కొంతకాలంకి ఎలా అయిందంటే నేను ఏమండి రఘురామయ్య గారు అంటే అజయ్ ఏమంటే రఘురామయ్య గారు అని నా సింక్ వచ్చిన తర్వాత కొంచెం స్లో చెప్పరా అనుకుంటూ అక్కడ ఉంటే బాగుంటుంది, ఇద్దరు డైలాగ్ చెప్పేవాళ్ళు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సుకర్ణ జీ అందరికీ. ఈ సినిమా నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చింది. మా అన్నయ్య రావు రమేష్ గారు, రెండన్నయ్య శ్రీకాంత్ గారు, భార్గవి గారు సిస్టర్. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా ఎలా వచ్చిందో, జూన్ 14 మారుతి గారు ఒకసారి పిలిపించి జస్ట్ ఇలా ఇలా ఉంటుంది నువ్వు చెయ్యి అన్నారు. అంటే చెప్పకూడదు. కొంతమంది సుభాష్కి ఎలాగా ఇది అవసరమా ఇద్దామా అన్న టైంలో, లేదు మీరు గీత గోవిందం చూడలేదా, చెదకొట్టాడు కొట్టి అని చెప్పి నా మీద నమ్మకత ఇచ్చారు. దానికి ఎంత ఇదంటే, నాకు యాక్చువల్గా పెద్దవంశీ గారు అంటే ప్రాణం, బాపు గారు అంటే ఇష్టం, కే విశ్వనాథ్ గారు అంటే గౌరవం. సార్ అంత గౌరవం పెరిగింది సార్ మీద నిజంగా? లేదు సార్, లేదు నాకు అంత బాగా ఇష్టపడ్డాను. ఒక ఫ్రెండ్ శాస్త్రి ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఏలూరులో, అతనికి హార్ట్ ఆపరేషన్ అయింది, 2 స్టంట్లు పండి. మొన్న నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్తాను రా అని చెప్పి ఏలూరు అంబిగాకి వెళ్ళాడు. టికెట్లు అయిపోయినాయి అంటే ఏం చేయాలి అర్థం కాల, 9:45 క్రాంతిలో ఉంది, అక్కడికి వెళ్ళాడు. ఎల్లరా అంటే అక్కడికి వెళ్ళాడు, టికెట్ తీసుకుని సినిమా చూసి నవ్వుతానే ఉన్నాడు, ఒక్కడే వెళ్ళిపోయాడు. అంటే అతను నవ్వకూడదంట యాక్చువల్గా, ఇంకా నవ్వుతానంటే 2nd సెకండ్ షో మళ్ళీ ఫ్యామిలీని తీసుకెళ్ళాడు. వాళ్ళ వైఫ్ అనయ్య అస్తమానం నవ్వేస్తున్నాడు, చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే నేను చెప్పాను, ఇంకా ఆ పేరు ఎగ్జాక్ట్గా వద్దు, ఈ సినిమాని దయచేసి ఇంకోసారి చూడొద్దు అని చెప్పాను సార్. రాత్రి అయిన తర్వాత చెప్పాను. అంటే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నాడు, 5 ఏళ్ళ నుంచి సినిమా చూడలేదంట. ఈ చూసి నవ్వు అంటే నవ్వు బాగానే ఉంది కానీ ఎమోషన్ ఎలాగరా అంటే ఎమోషన్ సీన్ వచ్చి బయటకు వచ్చేస్తున్నాడంట, నవ్వు కోసం వెళ్తాడంటే. బట్ నీ ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్, అందరికి నమస్కారం. దిస్ మై ఫస్ట్ సక్సెస్ మీట్ సార్. లైఫ్లో ఎప్పుడు సక్సెస్ మీట్ అటెండ్ అవ్వలేదు, సో నాకు మాట్లాడేకి రాదు. సో థ్యాంక్ యూ సార్. అండ్ తమన్ సార్ మ్యూజిక్లో ఫస్ట్ టైం చేశాను సార్, అండ్ సాయి సార్తో దిస్ ఇస్ సెకండ్ సాంగ్, అండ్ మీతో ఫస్ట్ టైం సార్. ఫస్ట్ నన్ను మీరు పిలిచేసి ఆఫీస్లో సాంగ్ వినిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. బట్ దీనికి మనం క్లాసికల్ చేయాలని కానీ ఫ్యూజ్ ఎగిరిపోయింది సార్ నాకు, బికాజ్ నేను లైఫ్లో ఎప్పుడు క్లాసికల్ అంటే కొరియోగ్రాఫ్ చేయలేదు. బట్ ఈ మూవీలో క్లాసికల్ చేపిస్తే అంటే నా స్టైల్ని వదలకుండా మీరు దాన్ని కూడా మిక్స్ చేపించారు సార్. సో సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది సార్, అండ్ ఎక్కడ పోయినా కూడా అడుగుతున్నారు సాంగ్ ఓ బావ సాంగ్ చేశారని.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ మీ మూవీస్ అన్నీ థియేటర్లో కూర్చొని చూసేవాను సార్. ఇప్పుడు నిన్న కూడా చూశాను మూవీ. అప్పుడు ఈ మూవీలో నేను కూడా చేశానని చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. హోల్ టీమ్కి కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.